సిద్దిపేట జిల్లా దుబ్బాకలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు బీజేపీ కార్యకర్తలతో కలిసి స్థానిక బస్ డిపో నుండి విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. డిసెంబర్ 2 తర్వాత మీ అన్ని కాలనీలకి మీరు అడిగినా అడగకుండా మీ కాలనీల ఈ పార్టీ ఆ పార్టీ ప్రజలందరికీ కూడా నేను సవినయంగా శిరసు వంచి నాకు అవకాశం ఇచ్చినందుకు రాజకీయాల్లో ఖచ్చితంగా మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మా అక్క చెల్లెలందరూ కూడా ఈ సందర్భంగా నేను వినతి చేస్తా ఉన్నా, హామీ ఇస్తా ఉన్నాను. ఎవరన్నా బీడీల పింఛన్ల విషయంలో కానీ, ఓల్డ్ ఏజ్ పింఛన్ల విషయంలో కానీ, డబుల్ బెడ్రూమ్ల విషయంలో కానీ ఎవరన్నా ఎవరి దగ్గర నుంచైనా డబ్బులు అడిగినా, డబ్బులు కలెక్ట్ చేసినట్టు మీ దృష్టికి వచ్చిన రాతపూర్వకమైనటువంటి కంప్లైంట్ నాకు ఇవ్వండి, ఖచ్చితంగా సంబంధిత వ్యక్తుల మీద చర్య తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. భూవ లేకపోతే అక్క ఓ పూట భూవ పెట్టని మీ ఇంటికి వచ్చి భోజనం చేస్తాను తప్ప ఎవరి దగ్గర కూడా ₹1 లంచం భారతీయ జనతా పార్టీ ఆశపడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 3 సంవత్సరాలు నేనే ఉంటాయిడా, నన్ను చూసి ఓటైండ్రి, నేనే పైసలు ఇస్తా, నేనే పైసల మంత్రినని ఎన్ని ప్రలోభాలు పెట్టినా దుబ్బాక గడ్డ ప్రజలు ఎత్తుకొని నిలబడి దుబ్బాక ఆత్మ గౌరవం ఏందో దెబ్బ కొట్టి చూపెడితే గడిల పునాదులు కలుగుతా ఉన్నాయి. ఇలా చంద్రశేఖర్ రావు గారి పునాదుల్ని దుబ్బాక గడ్డకెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ తల్లి సాక్షిగా కదిలిస్తామని చెప్పి మనం అందరం తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. చాలా మాట్లాడాలని ఉంది, చాలా మంది ప్రశ్నలకి సమాధానం చెప్పాలని అనుకున్నా. నిన్నటి దాకా ఆయన ఏ పార్టీలు ఉన్నాడు, ఏ కండువా వేసుకున్నాడు, మనకు వ్యతిరేకంగా ఏం మాట్లాడాడు పక్కన పెట్టండి. రేపటి నుంచి దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధిలో ఏ పార్టీ నాయకులు వచ్చినా